हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल पुष्पा किचन एंड लाइफ स्टाइल। ఈరోజు ఈ వీడియోలో చాలా రుచికరంగా ఉండే గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం। ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక టమాటా ముక్కల్ని వేసుకోవాలి। కొంచెం అల్లం 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి। అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, కొంచెం సోంపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గసగసాల్ని వేసుకోవాలి। అలాగే చిటికెడు పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ salt వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। చూడండి, ఇలా ఫైన్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వంకాయల్ని ఇలా 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి। ఇలా అన్నిటిని కట్ చేసుకొని వాటర్ లోకి వేసుకొని పెట్టుకోవాలి। చూడండి, ఇలా అన్నిటిని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ మసాలా పేస్ట్ని పట్టించాలి। చూడండి, ఇలాగే అన్ని వంకాయలకి మసాలా పేస్ట్ని ఇలా వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోవాలి। ఇలా అన్నిటిని చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు వంకాయల్ని ఆయిల్లోకి వేసుకోవాలి। ఇలా అన్ని వంకాయల్ని ఆయిల్లోకి ఇలా వేసుకున్న తర్వాత మనకి వంకాయలు మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యేంతకు ఒక 5 నిమిషస్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా వంకాయలు మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన మసాలాని వేసుకోవాలి। ఇలా వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఇందులో ఉండే పచ్చివాసన అంతా పోయేంతవరకు ఉడికించుకోవాలి। ఇలా మనకి మసాలా పేస్ట్ లో ఉండే పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే మనకి కారానికి సరిపడ కారంని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దీని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి। చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని నేను ముందుగానే salt వేసాను, అందుకోసం salt చెక్ చేసుకొని salt యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టి వంకాయలు ఉడికేంతవరకు ఉడికించుకోవాలి। చూడండి, ఇప్పుడు మనకి వంకాయలు మొత్తం ఉడికిపోయింది। ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయింది। ఇది మనకి రైస్ అలాగే బిర్యానీలోకైతే చాలా బాగుంటుంది। వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।